ఇక్కడ నడుస్తున్నటువంటి వ్యవస్థ పూర్తిగా శ్రీవారి భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వ్యవస్థ పూర్తిగా నడుస్తుంది. కానీ ఇక్కడ ధర్మకర్తల మండలి అనేది కేవలం అదొక హోదా కాదు, స్వామివారి సేవ చేసుకునే సౌభాగ్యం. కానీ ఇప్పుడు ధర్మకర్తలి మండలి అధ్యక్షులు, నూతనంగా నియమింపబడ్డ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు అమరావతిలో కూడా కార్యాలయం కావాలి, దానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని చెప్పి కోరడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ముగ్గురు ఐఏఎస్ స్థాయి అధికారులు పనిచేస్తుంటారు, ఒకరు సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఓ గారు, ఒకరు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారి కింద అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం చూస్తుంటారు, ఇంకో ఐఏఎస్ అధికారి తిరుమలలో తిరుమల ఆలయాలకు సంబంధించి భక్తులకు సంబంధించి వ్యవహారాలు చూస్తుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు కేవలం ధర్మకర్తల మండలి అధ్యక్షులకి ధర్మకర్తల మండలి సమావేశం జరిగేటప్పుడు గతంలో వచ్చి పాలనాపరమైనటువంటి అంశాల మీద చర్చించిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో అంతవరకే పరిమితం, కానీ రోజువారీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ధర్మకర్తల మండలి చైర్మన్కి కానీ అధ్యక్షులకు కానీ ఉండదు, మెంబర్స్కి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది మాకు, మేము ప్రత్యేక మార్పులు తెస్తాము, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు అమరావతిలో టీటీడీ చైర్మన్ కార్యాలయం పెడుతున్నారంటే దానికి సిబ్బంది కేటాయించాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారంటే ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చిన